హలో హాయ్ రామ్, ఏం చేస్తున్నా? చదువుతున్నా. సరే చదువుకో. చెప్పు. ఏంటి సీరియస్గా ఉన్నావు? ఉత్తనా అన్నాను రూపా, నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? చిన్న చిన్న విషయాలు, కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది? ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ అనే మూడు పదాలు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. హే, కాలేజ్ అప్పుడు అయిపోయిందా? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్, హాట్ ఫజ్ విత్ ఎక్స్ట్రా నట్స్? గాట్ ఇట్. తీసుకొస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళు, గేమ్స్ ఆడుకుంటా. ఎస్ సార్. Two chocolate chips, one hot fudge with nuts. Okay, sir. Sir, thank you. Welcome, sir. You bye. Avnu, ammai peru enti? Lillina, Mallina? Touch lo leda? Hey, asalu amma ekkada undo kuda teliyadu. Chaala rojulu ayindi kalisi. Eppati nunchi messages delete chestuna? ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? Why are you lying in front of me? అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి. ఏది ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది, కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు. మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి అప్పించేశా. ఏంటి అలా చూస్తున్నా? ఎలా అప్పించానా? నేనంటే నీకు చాలా ఇష్టమని, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు? రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. లైఫ్ అంతా ఇలాగే ఉండబోతుందా? రూభ నీ గురించి చాలా చెప్పింది, కాఫీ తీసుకో. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏమంటాం? రామా పక్క నుంచో. బాగున్నారు కదా? జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా. నేనేం చెప్పాలి? ఇంకో అబద్ధం. నిన్నే బాబు, జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా? తెలీదు. హ్యాపీగా బతకాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కాదు.
మన లైఫ్ ఎలా ఉండబోతుందో నాకు తెలియట్లేదు. పొడి నీకేనా తెలుస్తుందా? రోజు నన్నలా చేపడుకుని తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? నా కళ్ళలో చూడు, నా కళ్ళలో చూడు అంటా ఉంటావు. నా కంట్లో ఇంత ప్రేమ నాకు అనిపిస్తుందా? ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే, ఇక్కడి నుంచి రావట్లేదే. అసలు ఎందుక నేను ప్రేమించింది? ఇలా ఉండడానికి నేను ప్రేమించాను. ఎక్స్క్యూజ్ మీ, ప్రాబ్లం క్యా? ఎలా భయా దొబ్బుతారు? లంప్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం, ఉండలేవు. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దాన్ని కంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే, ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. Hey mates, everything is fine here. I'll call you later. All right, that's fine. Okay, thank you. No cheppin nijame unnadi okka jeevitham abaddhal tho batakkoddu. Excuse me, what are you trying to say? Em maatladutunnaru meeru? Vaadi tappu ani cheptaru anukunte vaadine support chestunnaru? పాతి కేళ్ళుగా మేము కలిసే బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. వాడు చెప్పినట్టు ఏం జరగలేదు. ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి. ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా అడగండి. పాయింట్. అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను? తను ప్రేమించుకుంటానా నేను విడిపోయాను. వాట్? అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఎలారా చేస్తాను. నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది, నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. వాట్? నేను మీద కరెక్టేనా? అవును, నేను కాపాడానని ఇలా మాట్లాడలేదు కదా. నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు. మరి ఎప్పుడో కాపాడాం. What do you mean? బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్ లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడాం. లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడావు. ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేస్తావు చూడు, అక్కడ నన్ను కాపాడావు. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేశావే, అక్కడ నన్ను కాపాడావు. ఇలా కాపాడుతూనే వచ్చావు, నాకే అర్థం కాలేదు. జాన్, నిన్ను కాపాడడం కోసం నేనేమి చేయలేదు. నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను. ఎనీవే అర్థం చేసుకున్నాం. ఐఎమ్ సో సో హ్యాపీ. లోకాన్ని మర్చిపోదాం, ప్రేమించుకుందాం, నిజంగా ప్రేమించుకుందాం, చాలా చాలా ప్రేమించుకుందాం. నీకు కావాల్సినదే కదా? అవును రామ్, ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడక్కు, ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు, ఎందుకంటే ప్రేమ అనేది టూ హార్ట్స్ కాదు, టూ బ్రెయిన్స్.
ఇది వేరే లాలజిస్ట్ ఇది వేరే లాలజిస్ట్ నాకు క్రికెట్ అంటే ఇష్టం నీకు గాల్ఫ్ అంటే ఇష్టం నాకు గ్రాఫిటీ ఇష్టం నీకు ఇష్టం లేదు ఇవాల నాకు నీళ్ళు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్ నా నమ్మకాలన్నీ పోగొట్టా ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రా పోగొట్టుకుంటే ఏం చెప్పటం ఇప్పుడు ఉన్నట్టే లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటదని నేను చెప్తే అది నీ ఆడే మొదటి అబద్ధం అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమంది తను విడిపించాను ఇప్పుడు ఒక అబద్ధంతోనే ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకొద్దు జాన్ లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్ అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి ఓకే నేను విడిపోలేను జాన్ జాన్ ఒక్కసారి నా మాట విను జాన్ మళ్ళీ అది ప్రాబ్లం Young man, any problem? Thanks, I'm fine. Thank you. Thank you. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్ నా ప్రాబ్లం. పది మందిని లవ్ చేసావు. ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు. ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు. ఎవరిని మోసం చేయలేదు. యంగ్ మ్యాన్, నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది. చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోతానని ప్రాబ్లం కాదు. ఓ, ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోవటమేగా నీ ప్రాబ్లం? అవును. అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు. ఇంతమందిని ప్రేమించావు, అద్భుతంగా ప్రేమించావు, అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప ఈ క్షణం 10 కారణాలున్నాయి. కానీ ఒక్క ప్రేమైనా ఉందా? కారణాలతో మిగిలిపోకూడదు. చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప కారణాలతో మిగిలిపోకూడదు. మేరీ, యాజ్ యూజువల్, థ్యాంక్ యూ. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రం అంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి.